దేశాన్ని అన్ని రంగాల్లో తిరోగమనంలో తీసుకెళ్తున్న ప్రధాని మోదీని తరిమి తరిమి కొట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు భాజపా తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి దేశంలో మత కలోలాలు రేపుతోందని కేసీఆర్ దుయ్యబట్టారు సిలికాన్ వ్యాలీ బెంగళూరు పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీపై అసంశయం వ్యాఖ్యలు కలిసి వేశాయన్న కేసీఆర్ ఆయన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు నరేంద్ర మోడీ ఆయన ప్రభుత్వం మీద కరెంటు సంస్కరణలు అనే పేరు మీద ప్రతి బాయికి ప్రతి బోర్కు మోటార్ పెట్టాలి మీటర్ పెట్టాలి కరెంటు మోటార్ల కట్ట బాయి బాయికి మీటర్ పెడదామా ఫ్రీ కరెంటే ఇద్దామా ఫ్రీ కరెంటే ఇయ్యాలి ఏం చేయాలి నరేంద్ర మోడీని తరిమి తరిమి కొట్టాలే లే తెచ్చినందుకు లేదు కొట్టాడన్నా ఊ ఇంట్లో ఓ అన్న ముందరికి ఎనిమిది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలన దేశాన్ని సర్వనాశనం చేసింది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏదైనా మంచి అయితే మన దాకా రాదా ఏ రంగానికి చేసారండి వ్యవసాయ రంగానికా తల్లితర వర్గానికా గిరిజన వర్గానికా వెనుకబడ్డ తరగతుల బీసీ ప్రజానికానికా చేనేత కార్మికులకా ఎవరికి లాభం జరిగింది దేశంలో ఎవరు బాగుపడ్డరు గ్రామీణ ప్రజలు సామాన్య ప్రజలు పేద ప్రజలు కూడా ఏకాన పని జరగలే చూసేది కేసీఆర్ సంగతేనా భయపడితే తెలంగాణ వచ్చిన ఈ మత కల్లం రేగితే పొద్దున్న లేస్తే లాఠీ చార్జీలు లూటీ చార్జీలు కర్ఫ్యూలు ఫైరింగ్లు శాంతి ఉంటే సౌక్యం ఉంటే అండ్ ఆర్డర్ బాగుంటే పెట్టుబడి పెట్టేవాడు వస్తాడు ఈ దేశం ఏమైనా అయ్యే సొత్తు కాదు నువ్వు నాశనం చేస్తే చేతులు ముడుచుకొని వాడు కూర్చోడు కర్ణాటకలో ఏం జరుగుతా ఉందండి ఆడపిల్లల మీద మన బిడ్డల మీద పసి కూనల మీద రాక్షసులు లాగా ప్రవర్తించచ్చునా ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరును మతపిచ్చి లేపి కాశ్మీర్ వ్యాలీ లాగా తయారు చేస్తా ఉన్నారు ఈ కంట్రీలో ఉండే సూర్ద్భావ వాతావరణం నాశనం అయితే ఎవడు పెట్టుబడి పెడతాడు ఎక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ తెలివి తక్కువ బీజేపీ పరిపాలనలో పదిహేను పదహారు లక్షల పరిశ్రమలు మూతబడ్డ దేశంలో నిజం కాదా రాజకీయంగా అర్థం చేసుకొని రాజకీయంగా స్పందించకపోతే అవసరమైన ప్రజల తీర్పు చెప్పకపోతే దేశం శ్మశానం అయిపోతుంది నాశనం అయిపోతుంది మీ కేంద్రంలో జరిగే అవినీతి బాగోతాలు ఈ మధ్యనే పెద్ద చిట్టా నాకు వచ్చింది ఇన్ని రోజులు దేశంలో నోరు మూసుకొని కూసున్నారు గట్టిగా కొట్లాడు బయలుదేరితే ఇస్తామని నిన్న మొన్న నాకు టెలిఫోన్లు వస్తా ఉన్నాయి నిన్ననే సాయంత్రం మమతా బెనర్జీ మాట్లాడింది మొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాకరే మాట్లాడిండు పది పదిహేను రోజుల నాడు తమిళనాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఇంకా చాలా మంది మాట్లాడుతున్నారు కాదు అహంకారం మంచిది కాదు గర్వం మంచిది కాదు మీ భారతీయ జనతా పార్టీ సంస్కారం ఉందా రాహుల్ గాంధీ అని ఒక ఎంపీ అండి राहुल गांधी अड़े अड़ते अस्सा मुख्यमंत्री बीजेपी मुख्यमंत्री मुख्यमंत्री राहुल गांधी प्रधानमंत्री मोदी जी क्या ये भाजपा का संस्कार है क्या हमारा हिंदू धर्म है मई डिमांड करता हूँ भारतीय होने के नाते मेरा सर शर्म से झुक रहा है मेरे आंखों में पानी आ रहा है देश के लिए ये बात अच्छी बात नहीं है एक एमपी के बारे में आपका पार्टी का एक चीफ मिनिस्टर तुम किस बाप को पैदा हुए बोल सकते क्या ये हमारा संस्कार है भाजपा अध्यक्ष से मैं पूछ रहा हूं नड्डा जी क्या ये हमारा संस्कार है अगर आप ईमानदार है धर्म को निभाने वाले हैं, तो बर्तरफ करो असम चीफ मिनिस्टर को